గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. అపరిచితుడు 2. దేవుని గురించి మనము తెలుసుకునే ఒక విషయం గురించి కరుణాకర్ గారు చాలా ప్రయాసపడుతున్నారు. సత్యాన్ని గురించి తెలుసుకోవడానికి కరుణాకర్ గారు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, అపరిచితుడు ఒకవైపే చూడండి, ప్రతి ఒక్కరికి మంచోడు చెడు ఉంటుంది, కానీ దేవునికి మంచి చేయడమే తెలుసండి. అపరిచితుడు మనం ఒకరిని తెలుసుకోగలిగితే, దేవుని గురించి అర్థం చేసుకోగలిగితే దేవుడికి మనకి పరిచయం అవుతాడండి. దేవుడిని మనం అపరిచితంగా చూసేంతవరకు అతడు మనకు అర్థం కాడు. ఎందుకంటే ఈ సృష్టికి మనం ఈరోజు ఊపిరి తీసుకునే ప్రతి ఒక్క క్షణానికి దానికి కారణం దేవుడు. మనం ఎప్పుడైతే మంచి దృష్టితో చూస్తామో, ఆ దృష్టి వలన ఎదుటి వాళ్ళు మంచిగా కనపడతారు. చిన్న సామెత అండి, పచ్చకామర్లు వచ్చిన వానికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. కరుణాకర్ గారికి యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టం కాబట్టి అతని గురించి ఇంత ప్రయాసపడుతున్నాడు. ఏదో ఒకరోజు తన సత్యాన్ని, నిజాన్ని, నిజమైన ప్రేమని కనుక్కుంటాడని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.